నేను కంప్లైంట్ ఇచ్చేస్తాను. లోపల లోపల చెల్లండి, లోపల చెల్లండి. నేను ఐ కోఆపరేట్ విత్ దెం. సార్ మేడం వన్ సెకండ్, కంప్లైంట్ ఇవ్వండి సార్. చూసాను మేడం. ఓకే మేడం. మేడం 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 లుక్ చేయండి. మేడం లుక్ చేయండి. సిపి గారు కంప్లైంట్ తీసుకోవడానికి నిరాకరించారు. ఎందుకంటే నా దగ్గర ఎటువంటి ఎవిడెన్స్ లేదన్నట్టుగా ఆయన తీసుకోవడానికి ఇష్టపడలేదు. అమ్మ ఒక చిన్న ఎవిడెన్స్తో వచ్చినా కూడా నేను నిన్ను సపోర్ట్ చేస్తాను అని చెప్పారు. సో దేవుడైనా నా కంప్లైంట్ ఇప్పుడు తీసుకొని బిఎస్కి వాళ్లే మేము పంపిస్తాము, మీరు వెళ్ళక్కర్లేదని చెప్పారు సార్. సో ఇప్పుడు తర్వాత కార్యక్రమం ఏం చేయాలి అంటానికి మిగతా ఎవిడెన్స్ని ఒక్కొక్కటి నేను ఒక్కొక్క ఛానల్ ద్వారా నేను ఇస్తాను సార్. ఐఎమ్ రెడీ ఫర్ వార్ నౌ. ఐ కెన్ సిట్ ఎనీవేర్ మిడిల్ ఆఫ్ ది సిటీ. ఐఎమ్ ఫైటింగ్ ఫర్ హ్యూమన్ అండ్ ఫర్ ఎస్పెషలీ ఉమెన్కి. నేను వచ్చి నాకు కావాలి స్వార్థం, నాకు ఏదో ఉంది అనేది ఏమీ లేదు సార్. ఐఎమ్ రెడీ ఫర్ ఎనీథింగ్. ఓపెన్గా వచ్చాను నేను. ఇప్పుడు ఎక్కడ కూర్చోమన్నా కూర్చుంటాను. మీరందరూ నాకు సపోర్ట్ ఇవ్వాలి. ఎందుకంటే అతను ప్రెస్లో చేశాడు. ఇందాక ఒక ప్రెస్లో నన్ను అడిగారు ఎందుకని ఇంత జరిగాక ఎవ్వరూ వచ్చి మీకు సపోర్టింగ్గా మాట్లాడలేదు అంటే, నేను వచ్చిందే ఇప్పుడు, ఇప్పటి నుంచి వస్తారు సార్ అని చెప్పాను. ఎక్కడైతే ఉన్నారో అన్ని ఎవిడెన్స్లు మీ ముందు పెడతాను. కోర్టుకు వెళ్ళమని ఆవిడ నాతో సవాల్ చెప్పారు. సవాల్గా కూడా కాదు, కోర్టుకే వెళ్ళాలి ఖచ్చితంగా. నేను ఎవరికి సమాధానం చెప్పాలో వాళ్ళకే సమాధానం చెప్తాను. అందరి దగ్గర నేను మాట్లాడను. ఎందుకంటే నా దగ్గర ఉన్నవి ఎక్కడెక్కడో చెప్పడానికైతే ఒక 6 రోజుల నుంచి నేను అండర్ గ్రౌండ్లో ఉన్నాను. ఇప్పుడు బయటకు వచ్చాను నేను. సో ఇప్పుడు నడిబొడ్డును కూర్చోవడానికి కూడా నేను రెడీ, బికాస్ నాకు ఆల్రెడీ థ్రెటన్ ఉంది కాబట్టి నేను లోపలికి వెళ్ళిపోయాను. కేసులో ఉన్నదే వాళ్ళు కదండి, ఐపీఎస్ అంజనా సిన్హా గారండి. ఐపీఎస్ అంజనా సిన్హా గారి నుంచి నాకు థ్రెటన్ ఉంది. ఎందుకంటే పోలీసులో నేను కేసు ఫైల్ చేశానన్నా కూడా, పోలీస్ సహకారం నాకు కావాలన్నా కూడా మళ్ళీ ఆవిడే రాయాలి. సో అటువంటి దగ్గర నేను గవర్నమెంట్ని డిమాండ్ చేస్తున్నాను సార్. ఇప్పుడు నా కేసు వరకు అంజనా సిన్హా గారు చూడటానికి వీల్లేదు. నాకు వేరే ఆఫీసర్ని ఇవ్వాలి. ఎందుకంటే ఆవిడ నేను మీకు ఇచ్చిన మ్యారేజ్ సర్టిఫికేట్లో చూడండి, ఫస్ట్ విట్నెస్ అంజనా సిన్హా గారు. సో ఇప్పుడు నాకు న్యాయం జరుగుతుంది అన్న 1 కాదు 0% కూడా నాకు నమ్మకం లేదు. కాబట్టి నాకు వేరే ఆఫీసర్ కావాలి. ఐ డిమాండ్, ఈవెన్ ఇది జరిగింది నాకు ఆంధ్ర దీంట్లో అయినా కూడా, ఈవెన్ మన టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కూడా నేను అడుగుతున్నాను. నాకు సెక్యూరిటీ కావాలి. ఐఎమ్ స్టేయింగ్ ఇన్ తెలంగాణ. నేను హైదరాబాద్లో ఉంటున్నాను కాబట్టి నాకు సెక్యూరిటీ కావాలి. రెండు గవర్నమెంట్లకి నేను ఇచ్చుకునే రిక్వెస్ట్ కూడా ఇదే. ఈ పోరాటంలో నాకు న్యాయం జరగాలంటే ఇద్దరూ సహకరించాలి. ప్రతి ఆఫీసర్ నాకు సహకరించాలి. నేను ప్రతి ఎవిడెన్స్ ప్రొడ్యూస్ చేస్తాను. ఐఎమ్ నాట్ ఫేక్. నా దగ్గర ప్రతిదీ ఉంది. ఇవి నేను మళ్ళీ చెప్తాను సార్, ఇక్కడ చెప్పేంత లేదు సార్. నా దగ్గర నుంచి వెళ్ళిపోయేటప్పుడు నన్ను చీట్ చేసి నా దగ్గర ఉన్నవన్నీ వేసుకుని అతను వెళ్ళిపోయాడు. ఒక రాత్రి ఒక మిడ్ నైట్ 12:30 అలా వెళ్ళిపోయాడు, మేము నిద్రపోతున్న టైంలో. ఆ తర్వాత నేను 2-3 సార్లు ఇంకా వద్దు అని చెప్పి నేను డైవోర్స్కి నేను ట్రై చేసినప్పుడు కూడా అతను ఎస్కేప్ అయ్యాడు, కానీ నాకు టచ్లోకి రాలా. బై ద టైమ్ హీ వాజ్ వర్కింగ్ ఇన్ విసా ఛానల్. విసా ఛానల్ సీఈఓ గారిని అడగండి, ఆయన నాతో మాట్లాడారు. అక్కడ కూడా ఆయన ఏదో ఫ్రాడ్ చేశాడంట, మేము యాక్షన్ తీసుకోబోతున్నాం పోలీసులో నన్ను అడిగినప్పుడు. ఉద్యోగాన్ని తీసుకున్నప్పుడు నన్ను అడగల. అతను ఫ్రాడ్ చేసి వెళ్ళిపోయాడన్నాక నన్ను అడుగుతున్నారు. నేనెవరికి చెప్పుకోలేక నేనే ఏడుస్తున్నా. మీరు నాకు చేశారు, ఏం చేస్తారో చేసుకోండి సార్, నేనే వెతుక్కుంటున్నానని చెప్పి. ఆ తర్వాత ఇతను 2-3 చోట్ల నుంచి ఉన్నాడని తెలుసు. వాళ్ళ చుట్టాలుగా ఉన్నవాళ్ళు నాకు ఫోన్ చేశారు, ఇది పద్ధతి కాదు, పెద్దవాళ్ళు అంటూ వచ్చి సెటిల్ చేస్తారు అని. ఎందుకంటే మా అమ్మ నాన్న చనిపోయారు సార్ రీసెంట్గా. 20 ఫిబ్రవరి మా అన్నయ్య కూడా చనిపోయారు. సో నాకు ఒక అక్కే ఉంది, ఇంకెవరూ లేరు. మాకు టచ్ కూడా లేదు మా ఇద్దరికి. నేను ఒక్కదాన్నే ఉన్నా. చావైనా బ్రతుకైనా పోరాటమైనా ఇప్పుడు నా ఒక్కదాందే. ఎక్కడికి రమ్మన్నా వస్తాను,
వాటికి ఎవిడెన్స్ నేను ఇప్పుడు ప్రొడ్యూస్ చేస్తాను సార్. మీరు చేయాల్సింది ఏంటంటే ప్రెస్ వాళ్ళందరికీ దండం పెట్టి చెప్తున్నాను, చాలా కేసుల్లో ఇరుక్కొని ఉన్నాడు ఇతను, క్రిమినల్లో ఉన్నాడు, తర్వాత చేయకూడని పనుల్లో ఉన్నాడు, ఇవన్నిట్లో ఉన్నాడు. దయచేసి నాతో కోఆపరేట్ చేయండి సార్, వాళ్ళని కూడా అడగండి, ఆ ఎవిడెన్స్లు నాకు కావాలి. నేను వెళ్తే ఇస్తారా సార్? ఒక సామాన్యమైన ఆడదానికి వెళ్తే ఇస్తారా? ఇప్పుడు ఇస్తారేమో నాకు తెలియదు. నా డిమాండ్ నౌ టోటల్ రెండు రాష్ట్రాల వాళ్ళు స్పందించాలి గవర్నమెంట్ తరఫున. నాకు ఒక టీంని ఇవ్వాలి, ప్లస్ నాకు అతన్ని ముందు అరెస్ట్ చేయాలి, అతన్ని లోపల వేయాలి, దాని తర్వాతే ప్లేస్ తీసుకుంటుంది ఏదైనా కూడా. దిస్ ఇస్ ద థింగ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. నా కన్సర్న్ జరిగే మాట్లాడే